అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితి యోగ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి ఏపీలో జనసేన జెండా ఎగరవేసిన సీటు రాజోల్ గత ఎన్నికల్లో ఎవరైతే రాపాక విజయం కోసం పని చేస్తారో ఇప్పుడు వాళ్ళే ఆయన్ను ఓడించేందుకు కంకణం కట్టుకున్నారు మరి వచ్చే ఎన్నికల్లో జనసేన హవా కొనసాగుతోందా రాజోలులో ఫ్యాన్ గాలి వీస్తుందా లేక రెండింటిని సైకిల్ సైడ్ వేస్తుందా రాజోలు బరిలో రాజు కాబోయేది ఎవరు ప్రస్తుత నియోజకవర్గంలో కనిపిస్తున్న సీన్ ఏంటి దీనిపై తాజాగా ఓ సంస్థ చేసిన సర్వేలో ఏం తేలింది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గాన్ని 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుచుకుంది ఇక్కడ జనసేన పార్టీ తరపున పోటీ చేసి రాపాక వరప్రసాదరావు విజయం సాధించారు ఏపీ మొత్తం వైసీపీ ప్రభంజనం గురించి ఎంత చర్చ జరిగిందో రాజోలులో జనసేన విజయం గురించి కూడా అంతే చర్చ జరిగింది అయితే విజయం సాధించిన కొంతకాలంలోనే రాపాక పార్టీ ఫెరాయించి వైసీపీలో చేరారు వచ్చే ఎన్నికల్లో రాజోలు నుంచి వైసీపీ అభ్యర్థిగా రాపాక పోటీ చేయడం దాదాపు ఖాయమని తెలుస్తోంది గతంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బొంతు రాజేశ్వరరావు ప్రస్తుతం జనసేనలో ఉన్నారు మరోవైపు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన బొంతు రాజేశ్వరరావు ప్రస్తుతం జనసేనలో ఉన్నారు జనసైనికులను కలుపుకొని వెళ్తూ పార్టీ కార్యక్రమాలు చూసుకుంటున్నారు ఈసారి జనసేన టికెట్ రాజేశ్వరరావుకు గాని ఆయన కుటుంబీకుల్లో ఎవరికో ఒకరికి దక్కే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది అయితే ఓ మాజీ ఐఏఎస్ కూడా జనసేన నుంచి టికెట్ రేస్లో ఉన్నారని ఓ వర్గం అంటోంది ఈసారి ఎన్నికల్లో రాజోలులో గెలవడాన్ని జనసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇక టీడీపీ విషయానికి వస్తే 2014లో ఇక్కడ విజయం సాధించింది గత ఎన్నికల్లో టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు పోటీ చేసిన స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు ప్రస్తుతం ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ బలోపేతం పైన దృష్టి పెట్టారు అయినప్పటికీ సూర్యారావుపై కొంత వ్యతిరేకత ఉందనే చెప్పాలి ఒకవేళ తెలుగుదేశంతో పొత్తు కుదిరినా ఇక్కడ బలంగా ఉండటంతో ఖచ్చితంగా ఇక్కడ మళ్లీ జనసేన అభ్యర్థినే బరిలోకి దించుతారనే టాక్ వినిపిస్తోంది అయితే ఈ సమీకరణాలను లెక్కలేస్తూ రాజోలు స్థానంలో ఎవరి జెండా ఎగురుతుందో అన్న దానిపై పొలిటికల్ క్రిటిక్స్ సర్వే ఆసక్తికర విషయాలను వెల్లడించింది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిపై కేవలం 814 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారు రాపాక వరప్రసాద్ అయితే తర్వాత మరిన రాజకీయ పరిణామాలతో రాపాక అధికార వైసీపీ పంచన చేరారు అభివృద్ధి కోసం అధికార పార్టీతోనే ఉండాలనే డైలాగులు చెప్పి అధికారికంగా అధికార పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టారు తాను గెలిచింది జనసేనకున్న ఇమేజ్ వల్లే జన సైనికుల కష్టం వల్ల కాదని సొంత ఇమేజ్ తోనే గెలిచానని చాలాసార్లు చెప్పారు దాంతో జనసేన క్యాడర్కు ఎమ్మెల్యేకు మధ్య దూరం పెరిగింది అక్కడి నుంచి వైసీపీలో బలం పెంచుకోవడంపై ఫోకస్ పెంచారు అందులో భాగంగానే తన కొడుకుని వైసీపీలో చేర్చారు రాపాక ఆయన మాత్రం వైసీపీ కండువా కప్పుకోకుండా అనధికారికంగా వైసీపీలో కొనసాగుతున్నారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కీలకంగా ఉన్న రాజోలు నియోజకవర్గంలో విజయ అవకాశాలపై తాజాగా పొలిటికల్ క్రిటిక్స్ అనే సంస్థ సర్వేను చేపట్టింది రాజోలులో ఈసారి జనసేన కేవలం బీజేపీతో పొత్తుతో వెళ్లినా ఇక్కడ జనసేన పార్టీ గెలవబోతున్నట్లు పొలిటికల్ క్రిటిక్స్ సర్వే వెల్లడించింది ఈ సర్వేలో జనసేన బీజేపీ కూటమికి 36.85% ఓటింగ్ లభించనున్నట్లు తేలింది ఇక వైసీపీకి 32.99%, టీడీపీకి 27.89% ఓట్లు వస్తాయని పొలిటికల్ క్రిటిక్స్ సర్వే తేల్చింది మొత్తానికి తన సీటు జనసేన తిరిగి దక్కించుకోబోతోందని ఈ సర్వే వివరిస్తోంది